హలో మరిది శైలు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చి తాతయ్యకి సీరియస్ గా ఉంది ఆపరేషన్ అవసరం అంటే మీ హాస్పిటల్కి తీసుకొచ్చాం డాక్టర్ స్ట్రైక్ అంటున్నారు ప్లీజ్ నువ్వు నేను వరి అవుతుంది నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాను ఓకే బి దేర్ ప్రపంచమే అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ రాసిస్తాను డయాగ్నోసిస్ చెప్పండి నాన్నగారికి బానే ఉన్నారండి కానీ వారం రోజులు రెస్ట్ తీసుకోండి గుడ్ మార్నింగ్ తాతగారు హౌ యు ఫీలింగ్ టుడే మీరు ఆపరేషన్ చేశారే ఆ కత్తెర కనిపించడం లేదండి కత్తెర మిస్ అయిపోయింది సరిగ్గా గుర్తుపెట్టుకో చూసాలి ఆపరేషన్ చేసినప్పుడు కత్తి పక్కనే ఉంది కుట్టేసిన తర్వాత ప్లీజ్ అది సరిగ్గా గుర్తు చేసుకోవాలి లేకపోతే అయిపోతాం కుట్టేసిన తర్వాత కత్తి కనబడలేదు కొంపకుని పొత్తి అందులో మొదటి ఆపరేషన్ తాతగారు పొట్ట పట్టే మేధాలు ఉంది అందులో పెట్టి కుట్టిసేవేంటి డైరెక్ట్ గా టెస్ట్ చేస్తే తెలిసిపోతే వారా ఏమైంది అది తాతగారికి ఆపరేషన్ చేసిన కత్తి మిస్ అయిపోయింది డాక్టర్ నో టెన్షన్ సీజర్ దొరికింది ఇందాక మర్చిపోయాను ఆ మందులతో పాటు ఈ వైటమిన్స్ రాసిస్తాను చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ టైంలో వేసుకోండి దయచేసి 5:30కి సంజీవయ్య పడుకోకి రండి ఇలా ఏమో నేను తీసుకొస్తాను బాబాయ్ మెడిసిన్స్ నేను తెస్తాను మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి అలాగేనమ్మా ఇంట్లో ఎవరూ లేరు బాబు మీ మామయ్య గారికి సీరియస్ అని ఫోన్ వచ్చింది అందరూ అక్కడికే వెళ్ళారు మిమ్మల్ని ఎంతనే అక్కడికి వచ్చేయమన్నారు మేడం
మీరేని చెప్పారా ఆ రోజు వేరే బాగారు అది కాదు బాగారు మీరు ఏం చెప్పండి సరే ఇక్కడ మీరు చెప్పిన తర్వాత నేను ఏం కాదంటాం మీరు మగ పెళ్లి వాళ్ళు మిమ్మల్ని కాదని మేము ఏం చేయగలం చెప్పండి బాగారు ఇగో మా అల్లుడు మాటల్లో రానే వచ్చేసాడు నీకు నిండా నూరేళ్ళ ఆయుష్యా రావయ్య అల్లుడు రారా నీకోసం వెయిటింగ్ ఏమో అది నీ పెళ్లి చెప్పులరా ఆ మాట అంటే నువ్వు రావని మేము ఇలా అరేంజ్ చేశాం అబ్బాయి వచ్చాడుగా ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని తీసుకురండి అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు ఏమిటా నువ్వు అనేది మీ మావి కూడా నేను చేసుకోవటం లేదు మరెవరిని చేసుకుంటావు నేను ప్రేమించిన అమ్మాయిని దానికి ఉందిరా సుబ్బులక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించచ్చుగా నేను శైలజ అనే అమ్మాయిని ప్రేమించాను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సుబ్బలక్ష్మికి ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా కూడా మీ మావయ్య నీకోసం అవన్నీ వదులుకున్నారా తప్పంతా మీరు చేసి నన్ను అంటారేంటి అసలు మావయ్య కుదురుతో పెళ్లి చూపులకి ఇంత నాటకం ఏంటి నాకు ముందే చెప్పుంటే నేను వదిలినవాడిని సారీ మావి మీరేమనుకోదు మురళి మురళి ఏమిట్రా లేకపోతే ఏంటనే అన్ని మీరే అనేసుకోవడం మీరే ఫిక్స్ చేసుకోవడం సర్లేరా ఇంతకు ఎవరా శైలజ సచిన్ పెళ్ళిలో చూసాను అమ్మాయి నాకు నచ్చింది మరి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పావు నువ్వు చెప్పలేదు పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా అది తెలుసుకోవడానికి అమ్మాయిని 5:30కి సంజీవ పార్క్ రమ్మను ఆల్రెడీ 5 త్వరగా బయలుదేరు చూడు ప్రేమలో ఎప్పుడు 2 అడుగులు ముందే ఉండాలా ఆల్ ద బెస్ట్ మన ఊరు బయలుదేరుతాం ఇప్పుడే అన్న అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు ఇంత సడన్ గా ఏంటండి మామగారికి పూర్తిగా తగ్గాలి కదా ఏమో మరి అన్నయ్య అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు మనం బయలుదేరుతాం రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాను కింద బిల్లు కూడా కట్టేశాను ఇంకా నిలబడ్డాడండి సామాన్ రద్దు పొద్దునే వెళ్ళకూడదా లేదమ్మా మీ నాన్నగారి సంగతి నీకు తెలుసురా ఆయన రమ్మన్నాక వెళ్ళి తీరాలి పదా వాళ్ళు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి వెళ్ళిపోయారా ఎక్కడికి వెళ్తారు చెప్పారా అది 5:30 ట్రైన్ అన్నారా
చెప్పావేట్రా శైలి ఎంత తెలుసు నీకు ఈ ఉంగరం ఏమంది ఇంకేంటో నీకు కావాల్సింది నీ మనసులో మాట అమ్మాయి చెప్పేసే అనుకో అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది